నమస్కారం. నా మిత్రులకు, సన్నిహితులకు, ఆత్మీయులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. దసరా, వినాయక చవితి, ఫిల్మల దైవ సన్నిధానం కార్యక్రమాల్లో బిజీగా ఉండి ఒక రెండు వారాలు మళ్ళీ మీకు దూరం అవ్వటం జరిగింది. నాకెందుకో మొన్న ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రామాయణంలోని రెండు శ్లోకాలు, అంటే సామాన్యంగా మీ అందరికీ సినిమాల్లో వినాలని ఉంటుంది, కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, మనం అనుకున్న కార్యం సాధించాలంటే, మనం అనుకున్న పని జరగాలి అంటే, ఇక్కడ ఒక రెండు శ్లోకాలు చెప్తున్నాను మీకు, నేను అర్థాలతో సహా చెప్తాను. అవి చదువుకుంటా అంటే ఎంతోమందిని చూస్తూ ఉంటామండి మనం టీవీల్లో చూస్తూ ఉంటే, అది ఎలా జరిగింది, ఈ బాధలో మేమున్నాం, ఆ బాధలో మేమున్నాం అని చెప్తాం, చూసేవాడు. సో కార్యజయం, నువ్వు అనుకున్నటువంటి కార్యం జరగాలి అంటే ఈ రెండు శ్లోకాలు. మొదటి శ్లోకము 12 సార్లు చదువుతానండి నేను, రెండోదైతే 108 సార్లు చదవాలి. ఓ పని అవ్వాలంటే మరి 108 సార్లా అని అనుకోకుండా ఉంటే పని అవుతుంది కదండి. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతదార్యావదనం కథాన్వహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. 68వదండి అది. అందమైన నాసికతోనూ, స్వచ్ఛమైన దంత పంక్తులతోనూ, ఆహ్లాదకరమైన చిరునవ్వుతోనూ, తామర రేకుల వంటి కన్నులతోనూ విలసిల్లుచు, పూర్ణ చంద్రుని వలె ప్రసన్నమై దర్శనీయమై అత్యంత మనోహరమైన ఆ సీతాదేవి వదనమును దర్శించు భాగ్యము నాకెప్పుడు కలుగునో కదా. ఆయన పైన ఉన్నాడు, చెట్టు మీద కిందే ఉంది సీతాదేవి. ఆమె సీతాదేవి అని ఆయనకు తెలియదు అండి. కాబట్టి అది మొదటి శ్లోకం అండి. ఇది 12 పర్యాయాలు చదువుకుని, అలాగే హనుమాన్ కార్యసిద్ధి మంత్రము, ఇది శాస్త్రీయము, హేతుబద్ధం అని కూడా చెప్పారండి. అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలి అని అంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటామండి మనందరం కూడా. కానీ మధ్యలో ఆగిపోతే పడే బాధ ఏమిటో ఆగిపోతే కూడా మీకు తెలుస్తూ ఉంటుందండి. అనేక కార్యక్రమాలు ఉంటాయండి. ఒకటి చేద్దాం అనుకుంటావు, ఒకటి పేసవ్వాలనుకుంటావు, ఒకటి చదవాలనుకుంటావు, ఒకటి చేయాలనుకుంటావు, ఒకటి రావాలని కోరుకుంటావు. ఇలా ఎన్నో కోరికలు మన మనసులో ఉన్నప్పుడు అవన్నీ తీరాలి అంటే శాస్త్రీయంగా హేతుబద్ధంగా చాలామంది పెద్దలు చెప్తున్నటువంటి ఈ శ్లోకం ఇదండి. అంటే సత్వర కార్యసిద్ధికి అనేది ఒక వాక్యంలో చెప్తూ ఉంటారండి. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరోభవ. ఇది సీతమ్మ వారు హనుమంతుడికి చెప్పింది. సుందరకాండలో 39వ సర్గలో 5వ శ్లోకంగా ఈ మంత్రం ఉంటుందండి. నేను చాలా దుఃఖంలో ఉన్నాను, నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించగల సమర్థుడు నువ్వే అని చెప్తూనే నీకు మంత్రం చెప్తున్నాను, ఈ మంత్రాన్ని నువ్వు సిద్ధి పొందాలి. ఊరికినే అక్కడ రాశారు కదా అలా కాదు, నువ్వు ఈ మంత్రాన్ని సిద్ధి పొందాలి. అంటే దీన్ని ప్రతిరోజు 108 సార్లు చొప్పున 40 రోజుల పాటు కనుక చదువుకుంటే కార్యక్రమం పూర్తవుతుంది అనేది మనకండి. ఆయన అప్పటికప్పుడు చేయగలడు, ఆయన మహానుభావుడు కాబట్టి. అలా సత్వర కార్యసిద్ధికి అనేది ఎందుకంటేనండి, నేను ఇది మొదలుపెట్టి నా వల్ల కాదులే అని అక్కడ ఆపేశారంటే, నేను చేయలేను 2 సంవత్సరాలు ఆపేసినప్పుడు మా సహాధ్యాయి, చాలామంది సహాధ్యాయులు ఇమెయిల్లో కలిపి ఎప్పుడో మీకు చెప్పుకుంటాను, కలిసినప్పుడు ఎందుకు నువ్వు ఆపేసావు, పూర్తి చేయాలి అని అంటే, ఎల్లూరి శివారెడ్డి గారు వారి గైడెన్స్లో నేను దీన్ని 2002లో పూర్తి చేస్తే నాకు
అప్పటి గవర్నర్ గారి ద్వారా ఈ పిహెచ్డి పట్ట నేను అందుకోవడం జరిగిందండి. అంటే చూడండి, ఎంతమంది మహానుభావుల్ని నేను పెట్టుకున్నాను దాని మీద. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ గీయించుకోవాలండి, ఇది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇదని. మరి ఎలా అంత బాగా గీయగలిగినటువంటి వాళ్ళు ఎవరు దొరుకుతారో తెలియదు నాకు. అంటే ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, భానుమతి గారు, సావిత్రి గారు, అలాగే కేవి రెడ్డి గారు లాంటి దర్శకులు, రాఘవేంద్రరావు, దాసనారాయణ గారు, విశ్వనాథ్ గారు, విజయ నిర్మల్ గారు, ఆత్రేయ గారు, మహారథి గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, జంజాల గారు, వీళ్ళు మాత్రమే మీకు కనపడుతున్నారండి. కానీ దీనిలో దాదాపు 2000 సినిమాలు చూసినటువంటి ఓర్పు అండి. దాన్ని చదువుతుంటే మీలో చాలామందికి దీన్ని నేను ఆ రోజున మా అమ్మగారు కనుక ఆ మాట అని ఉండకపోతే ఏంటయ్యా మాకేదో అంకితం వేస్తా అన్నావు అంతేనా ఇక అది, నువ్వు నీ పేరు ముందు నేను డాక్టర్ చూడలేనా అని అందరూ ఒకసారి మీకు చెప్పానండి. ఆవిడ ఆ మాట అనకపోతే ఇది పూర్తిగా అయిపోయింది. 2003 నుంచి ఇప్పటికి 10 ముద్రణాలు అంటే నేను వేసినయే దగ్గర దగ్గర 25,000 పుస్తకాలు ఉంది. ఆ 25,000 పుస్తకాలు ఎంతమంది లైబ్రరీలో చదివి ఎన్ని లక్షల మంది చదివి ఉంటారు, దానిలో పెడతా ఉంటారు కొంతమంది, అది అక్కడ చదువుకుంటూ ఉంటారు మనకు తెలుసు. అలా ఒక యత్న కార్యసిద్ధి, ప్రయత్నిస్తే అమ్మ కోరికను తీర్చాలి అనేది ఇది. రెండోది ఇదే, ఇది కూడా 2009 ప్రాంతాల్లో ఇక మనం వద్దులే, ఎందుకంటే కొంత స్పిరిట్ పోతుందండి మనకి. కానీ ఆ రోజున మా అమ్మ ఎలా అయితే అందో అలా నా శ్రీమతి అందండి. ఎందుకంటే ఈ గ్రంథం మా శ్రీమతికి అంకితమండి. అంటే మీ నవ్వుతానే అందండి పాపం. అంటే మీ అమ్మగారికి అంకితమైన పుస్తకం మాత్రం పూర్తి చేశారు, నాది మాత్రం పూర్తి చేయరా అని అప్పుడు పట్టుబట్టి అలా కూర్చుని ఎలా చేశానో. 806 పేజీల గ్రంథం అంటే మళ్ళీ మామూలుగా ఊరికే రాసుకుంటూ వెళ్ళటం కాదు కదండి, కొన్ని 100 సినిమాల్లోంచి, ఎన్నో సినిమాల్లోంచి అనేక సంఘటనలు, అవి సంభాషణలు అవన్నీ పరిశీలించి అందులో సామాజిక దృష్టి అంటే కేవలం ఒక్క పాయింటే రండి, ఇదైతే కథ, కథలో శిల్పం బోర్డు ఉన్నాయి మనకి, కానీ అక్కడ సమాజాన్ని దృష్టిలో పట్టుకుని రాయబడినటువంటి కథలు అక్కడ మనకి, ఆ మాటలు, ఆ సంభాషణలు అవన్నీ కూడా ఇందులో మనకి వస్తాయండి. 8 అధ్యాయాలు గ్రంథం అది. సో దాన్ని ఇలా పూర్తి చేయగలగటం అనేది కూడా సంకల్పం. ఈ రెండు నా కోసం చెప్పుకున్నాను మీరు అనుకోవద్దండి, మీ అందరి కోసం చెప్తున్నా. ఒకసారి తల్లి, ఒకసారి శ్రీమతి వాళ్ళు కనుక మోటివేట్ చేసి ఉండకపోతే నేను కార్యం పూర్తి చేసి ఉండేవాడిని కాదు. కానీ ఇలాంటి వాళ్ళు మోటివేట్ చేయకుండానే మీకు ఇందాక చెప్పినటువంటి ఆ 2 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకాలను కనుక, 1 12 పర్యాయాలు, 1 108 పర్యాయాలు నిత్యం 40 రోజుల పాటు చదివితే ఆ కార్యక్రమం పూర్తవుతుందని రామాయణం అంత మహాగ్రంథంలో చెప్పబడింది. కాబట్టి మీ అందరికీ నేనేం చెప్తున్నానంటే, 1 అనుకుంటే నిరాశతో వదిలేయొద్దు, సాధించి తీరతాను అనే నమ్మకంతో. ఎంతోమంది పిల్లలు చూస్తూ ఉంటారు, నేను మెసేజ్లు పెడతా ఉంటారు, పాపం ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను గురువుగారు ఇంకా రాలేదు ఇంకా రాలేదు, వాళ్ళకు కూడా చెప్తున్నాను వస్తుంది, మీ టైం మీకు వస్తుంది, మీ రోజు మీకు వస్తుంది. ఎవరికైనా సరే, కేవలం దీనికోసమే చెప్పలేదు, మీరు కోరుకున్న పనులు మీకు పూర్తి అవడం కోసం చెప్తున్నా. సో ఈ 2 శ్లోకాలని బాగా మననం చేసుకుని నమ్మకం ఉన్నవాడు, నమ్మకం లేని వాళ్ళని నేనేం చెప్పలేను, నమ్మకం ఉన్నవాడు మాత్రం దాన్ని అనుసరిస్తే మీరు కార్యసిద్ధిని, కార్యజయాన్ని పొందుతారు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.